యాంకర్ రష్మి ఓ పక్క జబర్దస్త్తో మరియు డీ డ్యాన్స్ షోతో మంచి పాపులారిటీని సంపాదించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ షోలో కొత్త జడ్జులు నియమించుకొని వారి చేత యాంకర్లతో చేయించే స్కిట్లు కొన్ని వివాదాలకు కూడా దారితీస్తున్నాయి. తాజాగా పలు హిట్ పాటలకు కొరియోగ్రాఫర్గా చేసిన శేఖర్ మాస్టర్ డీ గేమ్ షోలో జడ్జిగా అవతారమెత్తాడు. కొద్ది కాలం నుంచి అక్కడున్న జడ్జిలతో యాంకర్లను కామెంట్ చేయించడం, యాంకర్లతో జడ్జీలను కామెంట్ చేయించడం జరుగుతూ వస్తోంది. పైగా ఇలా ఒక డ్యాన్స్ షోలో కామెడీని మిక్స్ చేసి ప్రయోగం చేసిన డీ షోకి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో దీన్నే కంటిన్యూ చేద్దామని వారు భావించారు. వివరాల్లోకి వెళితే గతంలో యాంకర్ రష్మి సుధీర్ల మధ్య ఏదో ఉందంటూ నానా హంగామా చేసిన విషయం విదితమే. ఆ ఎఫైర్స్ వ్యవహారం కాస్త ఇప్పుడు రష్మి శేఖర్ మాస్టర్ వద్దకు చేరిపోయింది. మొదట్లో కేవలం ఫన్నీ స్కిట్లకే పరిమితమైన ఈ వ్యవహారం ఇప్పుడు కాస్త నిజంగానే వారి మధ్య ఏదో ఉంది అనుకోలేనలా చేస్తుంది. అందుకు కారణం ఆ షో స్క్రిప్ట్లోనే వారి మధ్య రొమాన్స్ సన్నివేశాలు కొన్ని పెట్టడం అనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే ఈ విషయం కాస్త శేఖర్ మాస్టర్ భార్య వద్దకు కూడా చేరిపోయిందట. తన భర్త అలా టీవీ తెరపై రష్మితో రొమాన్స్ చేయడం చూసి తట్టుకోలేకపోయిన శేఖర్ భార్య అతన్ని ఈ విషయమై నిలదీసినట్లుగా, అలాగే యాంకర్ రష్మికి కూడా వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.